అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు. ఆయనకు అనేక మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడం సహజమే, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి. అయితే సాధారణంగా పెద్దలు ఎవరైనా ఫోన్ చేసి ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయడమో, దగ్గరలో ఉంటే కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమో జరుగుతుంటుంది. కానీ అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా మొఘల్ అని పేరుగాంచి, అలాగే పొలిటికల్ బ్యాక్బోన్, తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ బ్యాక్బోన్గా ఉండి అనేక ఆస్తులు, ఒక పెద్ద సామ్రాజ్యం, ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసుకున్న రామోజీరావు గారు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేసిన విధానం అనేక రకాలుగా చర్చనీయాంశమైంది, అనేక కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది. రామోజీరావు గారి స్థాయి తగ్గించుకొని దిగజారారా, లేదా కేటీఆర్ స్థాయి అంతపైకి ఎరిగిపోయిందా, లేదా రామోజీరావు గారి అవసరార్థం ఏదో పని ఉంది కాబట్టి ఇలా పట్టు పరిశ్రమ పిసికే విధానానికి ఏమైనా నాంది పలికారా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మీడియా సంస్థలు అధికార పార్టీలకు వత్తాసు పలకడం సహజమే, రాజకీయ పార్టీల భజన చేయడం సహజమే. అందులో ఈనాడుది అంది వేసిన చెయ్యి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో జాగ్రత్తగా అండి ముట్టనట్టుగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పూర్తిగా ప్రభుత్వమే తమది అన్నట్టు వ్యవహరిస్తారు. ఇక్కడ టీడీపీ అనుబంధ పత్రికగా పేరు తెచ్చుకున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేకంగా రాయడం లేదు, అంటే మేము న్యూట్రల్ని బిల్డప్ ఇస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్కి బానిసగా మారింది. సరే, ఈరోజు రామోజీరావు గారు రాసిన లేఖ ఒకసారి చదివి దాని తర్వాత దాని వెనుక తెర వెనుక రామోజీరావు గారి వ్యూహం ఏమిటి, లక్ష్యం ఏమిటని చెప్తా చూడండి. నవతరం నాయకులు శ్రీ తారక రామారావు గారికి నమస్కారం. అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణ నైపుణ్యం, అన్నిటినీ మించిన రాజకీయ చతురతతో అనతి కాలంలోనే పరిణత నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యువనికిపై వెలుగులేనుతున్న మీకు 45వ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఒక ఉన్నత శ్రేణి నాయకులకు కావాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పనితీరును నేను ఆది నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీరు సాధిస్తున్న పురోగతిని చూసి గర్విస్తున్నాను. తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి మీరు చేస్తున్న నిరంతర కృషి నాన్నగారి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఆయనకు అమితానందాన్ని ఇస్తోందని భావిస్తున్నాను. మీరంటే చైతన్యశీలని పుత్రుడిగా పొందిన ఆయన ధన్యులు. చూసారా ఎన్ని బిస్కెట్లో, వా వా వా. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటూ చొరవ చేపుతున్న మీ మానవతా దృక్పథం హర్షణీయం. కార్యకుశలతతో మీకు సాటిరాగల యువనాయకులు దేశంలో లేరనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు, ఇది పెద్ద అతిశయోక్తి. ఆయనకు తగ్గ యువనాయకులు దేశంలో ఎవరో లేరంటండి, వినండి. దేశానికి మీ వంటి నవతరం నాయకులు అవసరం. ఇంతంటే మీరు దేశానికి నాయకత్వం వహించే ధ్రువ తారక రామునిగా ఎదగాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ. బా, చూసారా లాస్ట్ పేరా, దేశంలో ఆయన అంటే కేటీఆర్ లాంటి నాయకుడు లేరంట, ఆయన దేశం మొత్తానికి నాయకత్వం వహించాలంట. ఇంకా నయం, అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా ఎదిగి ఐక్యరాజ్య సమితిని శాసించాలి, WHOని శాసించాలి, WTOని శాసించాలి, మొత్తం ప్రపంచ అన్ని దేశాలు మీ గుప్పిట్లో ఉండాలి అని కోరాల. ఏమో కొట్టే వచ్చేప్పుడు సందర్భానికి అవన్నీ కోరతారేమో. అది రామోజీరావు గారి స్థాయి ఏమిటి, పద్మవిభూషణం. ఒక మీడియాని, సంస్థని, అనేక వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తన అధిపతిగా ఉంటూ దేశంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. తెలుగులో ప్రముఖ వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు. అటువంటి రామోజీరావు గారు కేటీఆర్ని ఇంతగా పొగడడం అవసరమా, ఇంతగా బిస్కెట్లు వేయడం అవసరమా, ఇంతగా తన స్థాయిని దిగజార్చుకొని భజన చేయడం అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఆయన వ్యాపార సామ్రాజ్యంలో అనేక బొక్కల్లో కోలుకుంది, అనేక వ్యాపార సంస్థలు మూసుకుపోతున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో అధికార పార్టీ ఆశీస్సులు లేకపోతే, అధికార పార్టీ ద్వారా అండదండలు ఆ రామోజీరావు గారి సామ్రాజ్యానికి అందించకపోతే ఆ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, ఇంకా నష్టాలు పెరిగిపోతాయి. అందుకే అటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా ఉండాలంటే అధికార పార్టీలకు భజన చేయాల్సిందే, తల ఉంచి అవసరమైతే మోకాలు దండైనా వేసి భజన చేయాల్సిందే. దానికి ఇప్పట్లో ఉన్న ఏ మీడియా సంస్థలు కూడా వెనపడి వేయట్లా. టీవీని ఏం తీసుకోండి, ఎంత దిగజారు వార్తలు ఇస్తుంది,
ప్యాకేజీ మాత్రం కుంకాన్ కుంకాన్గా ఇవ్వమంటే ఇస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక పార్టీ కట్టుబడి పనిచేస్తుంది, ఆ పార్టీ విషయంలో నాలుగు కోసుకుని మరీ వార్తలు రాసేస్తుంది. సాక్షి సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం మర్యాద అన్ని వదిలేసి వార్తలు రాస్తుంది. ఈనాడు అంతే, ఈనాడు కూడా అంతే. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద, తెలుగుదేశం పార్టీ అండదండలతో, ఒక సామాజిక వర్గం అండదండలతో ఈనాడు ఎదిగి 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 ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆపదల్లో ఉన్నప్పుడు వెన్ను చూపింది. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఏమీ రాయట్లేదు సార్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులను కూడా రాయకుండా అధికార పార్టీకి అనధికారికంగా ఒత్తాస పలుకుతూ అక్కడ తెలంగాణలో లొంగిపోయింది, బానిసత్వానికి గురైంది. దానికి ఈ లేఖే నిదర్శనం. ఇటువంటి వీడియోలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.